अंदर की नमस्कार वेलकम टू माय किचन मन माय किचन अंदर की इष्टम पानीपूरी रेसीपी मन इंट्लोने चाला सिंपल गा एला तैयार चेयालो मन वीडियो लो चूद्दाम। कावाल्सिन पदार्थालु नैस उप्मा रव्वा रव्वने सूजी अनि कूडा अंटारु बांबे रव्वा अनि कूडा अंटारंडि ओक कप मैदा पिंडि 2 टेबल स्पून्स ఒక కప్ రవ్వకి 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి। సోడా పొడి 1/4 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి। బటానీలు 1/2 కప్ వాటర్ లో నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి। చింతపండు लेमन साइज अंता अंडी, पुदीना कोद्दिगा, कोत्तिमीर कोद्दिगा, सन्नगा कट चेसुकुन्न उल्लिपाय मुक्कलु, कारं पोड़ी 1 टेबल स्पून, धनियाल पोड़ी 1 टेबल स्पून, गरम मसाला पोड़ी 1 टेबल स्पून। गरम मसाला पोड़ी प्लेस लो चाट मसाला अयिना तीसुकोवच्चंडी। जीलकर्र पोड़ी 1/2 टेबल स्पून, मिरियाल पोड़ी 1/2 टेबल स्पून, उप्पु रुचि की सरिपड़िनंत। इप्पुडु तयारी विधानं चूद्दां। ఒక బౌల్ లో 1 కప్ నైస్ ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మొత్తం కలిసిలా కలుపుకోవాలి। తర్వాత 1/4 టేబుల్ స్పూన్ సోడా పొడిని వేసుకొని మరొకసారి కలుపుకుందాం। ఈ విధంగా మొత్తం కలిసిలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వేడి నీళ్ళను వేసుకుంటూ స్పూన్ తో పిండిని కలుపుకోవాలి। పిండి కాస్త చల్లారిన తర్వాత మన అరచేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని 5 నుంచి 8 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకుందాం। ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత పిండిని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। పిండి నానే లోపు మనం ఆలు స్టఫింగ్ మరియు పానీ ప్రిపరేషన్ ఎలా తయారు చేయాలో చూద్దాం। आलू स्टफिंग कोसम ఒక బౌల్ లో ఉడికించిన బంగాళ దుంపను మెత్తగా స్మాష్ చేసుకోవాలి। ఇందులోకి ఉడికించుకున్న బటానీలను వేసుకొని మొత్తం కలిసిలా కలుపుకుందాం। బటానీలు ఆప్షనల్ అండి। తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి। ఈ విధంగా అన్నిటిని వేసుకున్న తర్వాత మొత్తం కలిసిలా కలుపుకోవాలి। తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుందాం। ఇంతేనండి ఆలూ స్టఫింగ్ రెడీ అయ్యింది। ఇక మాడీ ప్రిపరేషన్ చూద్దాం। మొదట ఒక బౌల్ లో చింతపండుని తీసుకొని అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చింతపండుని నానబెట్టుకుందాం।
ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో కొత్తిమీర పుదీనా కొద్దిగా అల్లం ఒక పచ్చిమిర్చిని వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ నున్నగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మరొక బౌల్ పై ఫిల్టర్ ఉంచి అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఫిల్టర్ పై వేసుకోవాలి। ఈ విధంగా వేసుకున్న తర్వాత చింతపండు పులుసును వేసుకుందాం। ఇక ఫిల్టర్ తీసేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం। ఇందులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కాస్త రుచి చూసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి। చూసారు కదా పానీ కూడా రెడీ అయిపోయింది। 20 నిమిషాల తర్వాత పిండిని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। పిండి మరీ మెత్తగా అయినట్లయితే కాస్త మైదా పిండి లేదా గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవచ్చండి। ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి। ఇప్పుడు పొడి పిండిని వేసుకొని కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈవెన్ గా చపాతీలా తీరుకుందాం। మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా తీరుకోవాలండి। ఇప్పుడు ఒక బాటిల్ మూత లేదా చిన్న గ్లాస్ ను తీసుకొని పూరీలను ప్రెస్ చేసుకుందాం। ఈ విధంగా అన్నిటిని ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మిగిలిన పిండిని తీసేసి పూరీలను మరొక ప్లేట్ లోకి తీసుకోవాలి। చూస్తున్నారు కదా ఈ విధంగా కాస్త మందంగా పూరీలను తీర్చుకోవాలి। ఇదే విధంగా పూరీలన్నిటిని రెడీ చేసుకుందాం। Thank you।
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసి ఒక్కొక్క పూరి రేకును ఆయిల్ లోకి వేసుకుందాం ఈ విధంగా పూరీలపై ఆయిల్ ని వేసుకుంటూ మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా పూరీలు చక్కగా పొంగుతున్నాయి పర్ఫెక్ట్ గా వచ్చాయి ఈ విధంగా క్రంచీగా వచ్చేంత వరకు మనం వీటిని వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇదే విధంగా అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకుందాం చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా హెల్తీగా మన ఇంట్లోనే పానీపూరీలను ఆలూ స్టఫింగ్ మరియు పానీ ప్రిపరేషన్ ని ప్రిపేర్ చేసుకుందాం ఇక లేట్ చేయకుండా సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో